Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పశ్చిమలో పత్తాలేని టీడీపీ రెండేళ్లలో చంద్రబాబు హీరో నుంచి జీరోకు. అసలే తీవ్ర సంకటంలో ఉన్న ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి గోరు చుట్టుపై రోకలి పోటుల పరిస్థితులు మారుతున్నాయి. పార్టీని గాడిలో పెట్టేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఎక్కడా ఫలించకపోగా రాను రాను ఇబ్బందులు పెరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ దూకుడు భారీ రేంజ్లో కొనసాగింది. ఇక్కడి మొత్తం 50 వార్డుల్లో వైసీపీ 47 తన ఖాతాలు వేసుకోగా టీడీపీ కేవలం 3 వార్డులకై పరిమితమైంది. ఈ పరిణామం టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఎదురైన తొలి పరాభవంగా పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ సీనియర్లు యోధాని యోధులు ఇక్కడ పాగా వేసి మరీ ప్రచారం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేషన్ను టీడీపీ వశం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ అనుకునేది ఒక్కటి, అయ్యింది మరొక్కటి అన్న తరహాలో పరిస్థితి మారిపోయింది. దీంతో కొన్ని దశాబ్దాల పాటు ఈ నగరంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టీడీపీకి ఇప్పుడు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితిని గమనిస్తే 2019 ఎన్నికల తరువాత టీడీపీ కీలక నాయకుడు బడేటి బుజ్జి మృతి చెందారు. ఆ తర్వాత ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు కుటుంబంలో కుమారులు మృతి చెందడం వంటి పరిణామాలతో ఇక్కడ టీడీపీని నడిపించే నాయకులు కరువయ్యారు. దీంతో మెజారిటీ నేతలు కార్యకర్తలు వైసీపీకి జై కొట్టారు. అదే సమయంలో కొందరు బీజేపీ బాట పట్టారు. ఇక టీడీపీలో నేతలు ఉన్నప్పటికీ స్తబ్దతగా ఉండడం కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణంగా మారింది. నిజానికి పశ్చిమను తీసుకుంటే ఇద్దరు మాజీ మంత్రులు ఇక్కడ టీడీపీకి ఉన్నారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కమ్ మంత్రి కెఎస్ జవహర్, ఆచంట మాజీ ఎమ్మెల్యే కమ్ మంత్రి పీదాని సత్యనారాయణలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో దూకుడు చూపించలేకపోయారు. పార్టీ సమావేశాల్లోనూ వారు స్తబ్దతగా ఉన్నారు. అంతేకాదు జగన్ సర్కారుకు వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన పిలుపునిచ్చిన ఆందోళనలకు కూడా వారు దూరంగా ఉన్నారు. ఎక్కడా వారు కనిపించలేదు. ఇక మాజీ మంత్రి ఎస్సీ వర్గానికి చెందిన మహిళా నాయకురాలు పీతల సుజాత కూడా ఇదే విధంగా వ్యవహరించారు. అదే సమయంలో మాజీ ఎంపీ మాగంటి బాబు అనారోగ్య కారణాలు, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇక మాజీ ఎంపీ తోటా సీతా మహాలక్ష్మి కూడా ఇలానే వ్యవహరించారు. ఇక పార్టీకి ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. గత 2019 వైసీపీ సునామీని తట్టుకుని మరీ విజయం దక్కించుకున్న ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కీలకంగా ఉన్నారు. అయితే వీరిలో మంతెన మాత్రం కేవలం ఉండికే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన పెద్దగా చురుగ్గా పాల్గొనడం లేదు. అంతేకాదు చాలా రోజులు ఆయన అసలు నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోలేదు. దీంతో చాలామంది కార్యకర్తలు, దిగువ శ్రేణి నాయకులు పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే ఒక్క నిమ్మల రామానాయుడు మాత్రం ఒకంత యాక్టివ్గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ, వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడడంలో కానీ, వివిధ రూపాల్లో ఆందోళన చేయడంలో కానీ నిమ్మల ముందున్నారు. అయితే ఆయన ఇంత చేసినా రాష్ట్ర నేతగా ఎదిగే క్రమంలో చేశారనే ముద్ర వేసుకోవడం గమనార్హం.